हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो वच्चेसी मैंगो पिकल एला तैयार चेयालो चूद्दाम। मैंगोस नी मंचिगा वाश चेसी ओक बकेट लो वाटर वेसी वन डे बिफोर नानबेट्टुकोवाली। नानबेट्टुकुन्न तर्वात नेक्स्ट डे मार्निंग तीसी वाटर लेकुंडा तूर्ची आ पीसेस लागा कट चेसुकोवाली। पीसेस लागा कट चेसुकुन्न वाटिनि ओक मंची क्लॉथ लो वेसुकोवाली। मैंगोस कट चेयडानिकि सेपरेट कत्तिपीट उंटुंदि, आल्मोस्ट अंदरि इंट्लल्लो उंटुंदि। लेनि वाळ्ळु बयट कूडा कट चेस्तारु, बयट कट चेयिंचुकोवच्चु। मनकि ए सैज लो कावालंटे आ सैज लो कट चेयिंचुकोवच्चु। చూస్తున్నారు కదా, మ్యాంగోస్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది। ఇక్కడైతే మేము ఒక 30 మ్యాంగోస్ అయితే కట్ చేసాము। మ్యాంగోస్ అయితే మరీ పెద్దగా ఏం లేవు, మీడియం సైజ్ లో ఉన్నాయి। ఈ కట్ చేసిన పీసెస్ ని ఒక్కొక్క పీస్ తీసుకొని మంచిగా క్లాత్ తోని నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి। వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి। కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు అండ్ ఎండుమిర్చి సీడ్స్ ఉంటాయి కదా అవి, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్। ముందుగా మనం తీసుకున్న మెంతుల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి। వేగాక ఒక బౌల్ లో వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత జీలకర్రని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి। మనం ఏదైతే వేయించుకున్నామో జీలకర్ర ఇంకా మెంతులు రెండు సెపరేట్ సెపరేట్ గా మిక్సీ పట్టుకోవాలి। తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ముందుగా మనం పొడి చేసుకున్నవి ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు అల్లం పొట్టు తీసి అవి కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని అవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యేలాగా మరగబెట్టుకోవాలి। మేమైతే ఇక్కడ 1.5 కేజీ ఆయిల్ యూస్ చేశాము 30 మ్యాంగోస్ కి। ఈ ఆయిల్ మరిగేటప్పుడు అందులోనే కొంచెం ఎండుమిర్చి సీడ్స్, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసి మరగనివ్వాలి। అదే ఆయిల్ లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి కలపాలి। ఆ ఆయిల్ చల్లారేలాగా పక్కన ఉంచుకోవాలి। తర్వాత ఒక బకెట్ గాని, ఒక మర్తమాన్ గాని, ఒక బౌల్ గాని మీ ఇష్టం ఏదైనా సరే అందులో కారం అండ్ సాల్ట్
మేమైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ కారం 4 గ్లాసెస్ ఆఫ్ salt తీసుకుంటున్నాము ఈక్వల్ కారం ఎంత తీసుకుంటున్నామో salt కూడా అంతే తీసుకుంటున్నాము రెడ్ చిల్లీ పౌడర్ అండ్ salt యాడ్ చేసాం కదా అవి యాడ్ చేశాక మనం ముందు ఏవైతే తయారు చేసి పెట్టుకున్న పొడిలు ఉన్నాయో ఆవాల పొడి జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి అవి కూడా ఒకదాని వెనక ఒకటి యాడ్ చేయాలి ఇక్కడైతే మేము ఆవాలు అయితే వేయించలేదు వేయించకుండానే పొడి చేసాము జస్ట్ జీలకర్ర ఇంకా మెంతులు రెండు వేయించి పొడి చేసాము పొడిలన్నీ వేసాక అందులోనే కొన్ని వెల్లుల్లి రిబ్బలు వేయాలి అన్ని ఇంగ్రీడియన్స్ వేసాక మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి కంప్లీట్ గా చల్లారాక కారం salt జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవన్నీ కలపం కదా అందులో ఈ ఆయిల్ వేసి కలపండి మొత్తం ఆయిల్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ని కూడా అందులో యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి మంచిగా అన్ని పీసెస్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక 3 డేస్ తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆ తర్వాత మంచిగా కలుపుకొని 3 డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చు అంతేండి మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది కమ్మకమ్మని మ్యాంగో పికిల్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్